శివంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా జన్మదిన వేడుకలు మంగళవారం శివంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు పబ్బ మహేష్ గుప్తా అభిమానులు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకుల అభిమానుల మధ్య మహేష్ గుప్తా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పలువురు హాజరై మహేష్ గుప్తాను శాల్వతో సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణాగౌడ్, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మహేష్ గుప్తా తన సొంత నిధులతో శివంపేట మండలంలోని గోమారంలో వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు. అనంతరం 6వ వార్డులో మంచినీటి సమస్య ఉండగా సమస్యను తీర్చేందుకు బోర్ వేయించారు. ఏ విధంగా అయితే ప్రజల అభిమానాన్ని సంపాదించుకొని ఎక్కువ ఓట్లతో గెలిచినటువంటి మహేష్ గారు, అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ కష్టసుఖాలను పాలు పంచుకోవాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా నేను ఉండాలి అన్న ఒక తపనతో వారు పనిచేస్తూ ఇంకా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తాను. అంటే ఇప్పుడు మన అశోక్ చెప్పినట్టుగా తండ్రి పేరు చెప్పుకొని మరి కొడుకు అధికారంలోకి రావడం కాదు. ఈ రోజు ఏంటంటే తనకంటూ ఒక స్థానాన్ని ప్రజల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా కార్యక్రమాలు మన మహేష్ గారు చేయడం జరిగిందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ రోజు పేపర్ చూస్తే ఏదో ఒక యాక్టివిటీ, ఎవరైనా చనిపోయినారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎవరైనా యూత్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళకి ఏదో విధంగా సహాయం అందించాలి, లేదంటే ఎక్కడైనా నీళ్ళ సమస్య ఉంది అక్కడ బోర్ వేయించాలి, లేదంటే ఒక గుడి కడుతున్నారు అక్కడ ఏదైనా సహాయం చేయాలి. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. ఇప్పుడు మన రమణ గారు చెప్పినట్టుగా కోవిడ్ సమయంలో అందరు కూడా ఇళ్లలో ఉండి బయటికి వెళ్లకుండా మనం ఉన్నాం, కానీ మరి రోజు కనీసం రోజుకు 3-4 సార్లు అయినా మన మహేష్ గారి ఫోన్ నాకు వస్తుండే. అర్ధరాత్రి సరే అపరాత్రి అయినా సరే ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ఆ కోవిడ్ సమయంలో ఎవరైనా భయపడ్డారు, ఎందుకంటే హాస్పిటల్కి పోతే మా ఇళ్లకి రావద్దు అని, మరి డాక్టర్స్ నర్సెస్ల వంటి వారు కూడా మీరు మా దగ్గరికి రావద్దు ఇక్కడ ఉండండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే ఎవరికి భయపడకుండా మరి ఆపదల్లో ఉన్నటువంటి వారిని మనం ఆదుకోవాలన్న ఒక ఆలోచనతో వారు రాత్రి పగలు కష్టపడి నాకు రెమ్డీసివర్ కావాలి మేడం ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ రోజు 4 కావాల్సింది. మరి మహేష్ గుప్తా సంబంధించినటువంటి అభిమానులు, శ్రేయోభిలాషులు, పత్రికా మిత్రులు, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు 43వ జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మహేష్ గుప్తా గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అష్టైశ్వర్యాలతోని 10 మందికి సేవ చేస్తూ ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగే విధంగా ఆ భగవంతుడు ఆ శివుడు వారిని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది, మహేష్ గుప్తాకు సంబంధించి ఏ విధంగా సేవలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా చిన్న వయసులో ఇంత మంచి పేరు సంపాదించుకున్నారు అంటే వారి కుటుంబ పరంగా వస్తున్నటువంటి ఒక ఆశీర్వాదం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అంజయ్ గారు వారు ఎన్నో సేవలు చేయడం జరిగింది, తర్వాత ఇప్పుడు పబ్బ రమేష్ గారు చేయడం జరిగింది, తర్వాత మహేష్ గారు కూడా వారి అడుగుజాడలేస్తూ మరి ఎంతో మందికి సేవ కార్యక్రమంలో పాల్గొంటూ మరి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. మన మండలంలో మన నియోజకవర్గంలో మహేష్ గారు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరిగింది. ఈ రోజు ఏంటంటే మన టెంపుల్ కట్టడం మన చరిత్రలో మిగిలిపోతుంది, బగలామిక అమ్మవారి మన శక్తిపీఠం, మరి వారి తాతగారు తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తిని వారు దానం చేయడం,
ఈ రోజు మరి తెలంగాణ ప్రాంతంలోని అతిపెద్ద బగలాంబిక టెంపుల్ కట్టే విధంగా వారు సహకరించడం మరి నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ వారు ఇంకా ఇంకా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీకు ఎక్కడ ఏ విషయంలోనైనా సహాయం కావాల్సి వస్తే తప్పకుండా మేము మీకు అందుబాటులో ఉంటాం, మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మరి శివుని ఆశీస్సులు, అదే విధంగా మన బగలాంబిక అమ్మవారి ఆశీస్సులు మహేష్ గుప్తా పైన ఉండాలని, వారు ఇంకా ఆయురారోగ్యంతో ఉండి ఇంకా ప్రజలకు అందుబాటులో సేవ చేయాలని, ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అధ్యక్షులు అదేవిధంగా వార్డు సభ్యులు అందరి ఆధ్వర్యంలో 43వ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసి ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి తెలంగాణ తొలి మహిళా రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వేదిక మీదకి పెద్దలు గౌరవనీయులు అన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రగౌడ్ గారు వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను, అన్న మన్సూర్ గారు, అదేవిధంగా జిల్లా టీఆర్ఎస్ నాయకులు బొర్ర వెంకటరెడ్డి గారు, వీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి అందరు కూడా పెద్దలందరూ కూడా వేదిక మీదకి రావాలి అన్న మరి పత్రికా విలేకరులు, శివంపేట పత్రికా విలేకరులు వారి సేవ కూడా నేను ఎప్పటికి మరవలేను. నేను ఏ కార్యక్రమం చేసినా కూడా నన్ను ప్రోత్సహిస్తున్నప్పుడు కార్యకర్తలతో పాటు వారి సేవ కూడా, వారి భాగస్వామ్యం ఉంది, వారిని నేను మర్చిపోయినా క్షమించాలి. వారికి కూడా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు.